నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరోకోణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేయడానికి బాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారా ఆ విధంగా వ్యూహాలు రచిస్తున్నారా తెలంగాణలో టీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలని ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో అధికారం సాధించారో తెలంగాణలో కూడా అలాంటి ఫలితాలే సాధించాలని వ్యూహాలు పన్నుతున్నారా లేదంటే టీఆర్ఎస్కి ప్రజా వ్యతిరేకత ఎక్కువైంది కాబట్టి ఏదైనా టీఆర్ఎస్కి ప్రయోజనం చేకూర్చేలాగా కొంత ఓటు బ్యాంకు చేర్చడానికి ప్రజా వ్యతిరేక ఓటు బ్యాంకు చేర్చడానికి వ్యూహాలు రచిస్తున్నారా ప్రస్తుతం ఇదైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు ఒక హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే తెలంగాణలో కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ కార్యకలాపాలకు స్వతి స్వస్తి చెప్పేసింది ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయని పరిస్థితి ఉంది మరి ఇప్పుడెందుకు ఇప్పుడెందుకు తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది ఇదైతే మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే నడుస్తోంది ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరికి బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు అనే చర్చ కూడా నడుస్తోంది అంటే ఆయన ఎవరైతే చెల్లెలు ఉన్నారో షర్మిళ పేరు కూడా తెరపైకి వచ్చింది ఆవిడికి తెలంగాణ పగ్గాలు అప్పజెప్పబోతున్నారు ఇప్పుడెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది అప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ తరఫున గెలుపొందారు అలాగే ఒక ఎంపీ కూడా గెలుపొందారు అనంతర పరిణామాల నేపథ్యంలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా శాసనసభా పక్షం టీఆర్ఎస్కి మద్దతు తెలిపారు అలాగే ఎంపీ కూడా టీఆర్ఎస్లో చేరారు ఆ తర్వాత ముందే చెప్పుకున్నట్టు రెండు వేల పద్దెనిమిదిలో కానీ పంతొమ్మిదిలో కానీ పోటీకి దూరంగా ఉంది మొత్తం దృష్టంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే దృష్టి సారించింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో చేజెక్కించుకుంది కానీ ఇప్పుడు ఎందుకు తెలంగాణలో అది కూడా దుబ్బాక ఎన్నికలు అయిపోయాక అలాగే జిహెచ్ఎంసి ఎన్నికలు అయిపోయాక ఇప్పుడు తెలంగాణ పైన దృష్టి పెట్టడానికి మాత్రం రకరకాల విశ్లేషణలు అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాదిస్తున్నారు దేనికి వైసీపీ తెలంగాణలో ఎప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది అని ఒకటి ప్రధానంగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ దుబ్బాక ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత కొంత ప్రజా వ్యతిరేకత ఆ ప్రజా వ్యతిరేక పవనాలు అయితే తెలంగాణలో వీస్తున్నాయి అది అందరికీ స్పష్టమే ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు వేల పదహారు ఎన్నికల్లో కేవలం నాలుగు కార్పొరేటర్ సీట్లకే పరిమితమైన బీజేపీ ఏకంగా నలభై ఎనిమిది సీట్లు గెలుచుకోవడం జరిగింది అంటే ఇది నిజంగా టీఆర్ఎస్కి షాక్ ఇచ్చిన అంశమే రాజకీయ విశ్లేషకులు సైతం కూడా ఆశ్చర్యపోయారు మహా అయితే బీజేపీ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు సాధిస్తున్నాను అందరూ అనుకున్నారు కానీ కానీ అందరికీ షాక్ ఇస్తూ కూడా నలభై ఎనిమిది సీట్లు సాధించుకుంది ఇదైతే మాత్రం టీఆర్ఎస్ పైన వ్యతిరేకతని అలాగే బీజేపీకి సానుకూలతని బీజేపీ బలం పుంజుకుంది అని తెలియడానికి ఈ ఫలితాలే కొంత ఉదాహరణ అలాగే దుబ్బాక ఉప ఎన్నికలో కూడా బీజేపీ ఎలాంటి ఫలితాలు సాధించిందో కూడా చూసాం అంటే రాబోయే ఎన్నికల్లో ఏదైనా సరే కొంత బీజేపీ కొంత ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు బీజేపీయే తయారైంది టీఆర్ఎస్కి టీఆర్ఎస్కి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇక్కడ పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది అని ఒక వాదన అయితే నడుస్తుంది ఇంకో వాదన కూడా ఏంటంటే టీఆర్ఎస్కి ఏదైతే ప్రజా వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేక సంబంధించిన ఓటు చేల్చడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తుందనే వాదన కూడా ఉంది ఎందుకంటే తెలంగాణలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గ నేతలు ఉన్నారు కొంతమంది ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంత ఇప్పుడు ప్రస్తుతానికి ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినప్పటికీ కూడా కొంత ఓటు బ్యాంక్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ ఓటు బ్యాంక్ అంతా మరి ఇతరక పడాలనో లేదా టీఆర్ఎస్కి వేయించాలనో టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక ఓటు చీల్చి బీజేపీకి కాంగ్రెస్కి నష్టం చేకూర్చాలనో ఈ ప్రయత్నం చేస్తోంది వైసీపీ అని ఒక వాదన నడుస్తుంది ఇంకో వాదన ఏంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాలే పరిస్థితి దుబాక్ ఎన్నికల్లో ఫలితం ప్రతికూలంగానే వచ్చింది అలాగే జిహెచ్ఎం ఎన్నికల్లో కూడా కేవలం రెండంటే రెండు సీట్లకే కూడా కాంగ్రెస్ పార్టీ పరిమితమైన పరిస్థితి తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్కే ఓటేసారు కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ని చూశారు కానీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చిన నాయకురాలుగా సోనియా గాంధీని చూడలేకపోయారు అందుకని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కావచ్చు పద్దెనిమిది ఎన్నికల్లో కావచ్చు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఆ గ్రాఫ్ అంతా కూడా మెల్లమెల్లగా పడిపోయే పరిస్థితి కూడా ఉంది మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం ప్రచారం చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన నాయకులు ఎవరు కూడా రాని పరిస్థితి ఉంది కేవలం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే కొంత అక్కడక్కడ ప్రచారం అయితే నిర్వహించారు అయితే ఎవరైతే పార్టీ ప్రచారానికి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్సాహం అయితే చూపించట్లేదు కానీ పీసీసీ పదవి కోసం అయితే మాత్రం ఊళ్ళు ఊరుతున్నారు పదవి మాకు కావాలంటే మాకు కావాలని ఒక పక్క రేవంత్ రెడ్డి రేస్లో ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగ్గారెడ్డి విహెచ్ హనుమంతరావు శ్రీధర్ బాబు రాజనరసింహ ఇలాంటి వాళ్ళందరూ కూడా పీసీసీ అయితే ఆశలు పెట్టుకున్నారు అయితే ఎవరికి పీసీసీ పదవి ఇచ్చినా కూడా మరి వచ్చే ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చేంత పుంజుకునే అయితే ఎక్కడా కనిపించిన పరిస్థితి కూడా ఉందని రాజకీయ అయితే భావిస్తున్నారు తెలంగాణ ఇచ్చినప్పుడు రాష్ట్ర విభజన జరిగాక అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి ఉంది అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ప్రజలు ఆ ఓటంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు అవన్నీ కూడా వైసీపీకే పడ్డం కూడా జరిగింది అదే పరిస్థితి ఇక్కడ కూడా ఎదురవుతుందా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు కావచ్చు నాయకులను కావచ్చు అంటే టీఆర్ఎస్లోకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కొంతమంది బీజేపీ గడప తొక్కడానికి స సముఖత చూపించిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వారందరినీ కూడా ఆకర్షించి ఆ ఓటు బ్యాంక్ అంతా ఆకర్షించి కొంత బాగా వేయాలి అనేది కూడా వైసీపీ ఒక ప్లాన్లో కూడా భాగంగా తెలుస్తుంది ఇకపోతే బీజేపీ తెలంగాణలో బీజేపీ ఏ పరిస్థితిలో ఉందో మనం చూసాం అంటే ఏపీలో అంత లేనప్పటికీ అంటే జనసేన పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికల్లో మరి పోటీ చేసి సత్తా చాటాలని బీజేపీ అయితే భావిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికైతే జనసేన బీజేపీ అసలు అధికారంలోకి వచ్చేస్తుందని ఆ పార్టీ నాయకులు సోము వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఏపీలో మరి తెలంగాణలోకి వచ్చాక బీజేపీ పరిస్థితి చెప్పాం సానుకూల ఫలితాలు అంటే ఒక విధంగా టీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ వచ్చే పరిస్థితి కూడా ఉంది మరి బీజేపీని నిలువరించడానికి టీఆర్ఎస్కి అయితే ఇప్పుడు ఏదో ఒక మిత్రపక్షం కావాల్సిన పరిస్థితి అయితే ఉంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అయితే కొంతమంది అయితే భావిస్తున్నారు మరి బీజేపీ పెద్దలు మరి ఇక్కడ పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఎలా స్పందిస్తారో మరి అయితే మనం వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ బాధ్యతల్ని తన చెల్లెలకు షర్మిళకి అప్పచెప్పాలైతే జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు ఎందుకంటే ఆ గతంలో కూడా ఏపీలో జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళిన సందర్భంలో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటని అందరూ ఒక అయోమయంలో పడిన సందర్భంలో ఆవిడ పాదయాత్ర చేశారు అలాగే ఓదార్పు యాత్ర నిర్వహించారు ఆ పదహారు నెలల కాలంపాటు అంటే జైలు జీవితం గడిపిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలం పాటంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షర్మిళనే కొంత పోసిన పరిస్థితి కూడా ఉంది ఏపీలో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రణాళికలు రచించి ఎన్నికల నాటికి అంటే పాదయాత్రలు నిర్వహించడం కావచ్చు లేదంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ర్యాలీలు నిర్వహించడం కావచ్చు కొన్ని యాత్రలు ఇవన్నీ కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు షర్మిల అయితేనే అంటే బయట పార్టీ నుంచి లేదంటే బయట వ్యక్తులను తీసుకొచ్చి పార్టీ పగ్గాలు అప్పజెప్తే అంత సానుకూల ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి వైఎస్ రెడ్డి కూతురు ఆ సానుకూలత కలిసి వచ్చే అంశం షర్మిళకి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అది కూడా కలిసి వచ్చే అంశం అప్పట్లో కూడా ఏపీలో ఆవిడ పాదయాత్రలు చేసినప్పుడు ఆవిడ వాగ్దాటు ఉంది బై బై బాబు అంటూ కూడా ఆవిడ చేసిన ప్రసంగాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కొంత ఉత్సాహంలో నింపిన పరిస్థితి కూడా ఉంది రాజకీయం కూడా కొంత అనుభవం అయితే ఉంది అందుకనే షర్మిలా పేరుని అంటే షర్మిలాకి తెలంగాణ బాధ్యతలు అప్పచెప్పాలి అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టయితే ప్రచారం అయితే జరుగుతోంది మరి ఏపీలో ఎలాగైతే అధికారంలోకి వచ్చిందో మరి తెలంగాణలో అధికారంలోకి రావడానికి మరి ప్రణాళికలు రచిస్తున్నారా లేదంటే టీఆర్ఎస్కి ఏదో అంతర్గతంగా మద్దతు తెలిపి టీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చడానికి ఇక్కడ తెలంగాణలో వైసీపీని బలోపేతం చేయాలని చూస్తున్నారా అనేది అయితే మనకి రానున్న రోజుల్లో అయితే తెలియనుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి